అండి, ఈ మన కంపెనీ సిస్టమ్ ఏంటి, ఈ కంపెనీలో మనం ఏం సాధించవచ్చు, అసలు ఈ కంపెనీ యొక్క పూర్వపరాలు పరిశీలించినట్లయితే ఇది ఒక కేరళ కంపెనీ అండి. కంపెనీ నేమ్ వచ్చేసి శ్రీకారి వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ముందుగా ఈ కంపెనీలోకి లోతుగా తెలుసుకునే ముందు మనం ఈ కంపెనీలో స్టార్ట్అప్ అవ్వాలి అంటే మనం ఫుల్ టైం వర్కరా పార్ట్ టైం వర్కరా అనేది పెద్ద విషయం కాదు. మనకి ఎలాంటి గోల్స్ ఉన్నాయి, మనకి ఎలాంటి డ్రీమ్స్ ఉన్నాయి, ఆ డ్రీమ్స్ని ఫిల్ చేసుకోవడానికి మనం పర్మనెంట్గా ఈ సిస్టమ్ని ఉపయోగించుకోవాలి అంటే స్టిక్ ఆన్ అవ్వాలి. మెయిన్లీ ఈ సిస్టమ్ ఎలా ఉందో మీరు తెలుసుకోవటం, తర్వాత దీనిపై స్టిక్ ఆన్ అవ్వటం మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే ఈ కంపెనీ పై మనం ఆధారపడి మనం వర్క్ చేసుకుంటామో, ఇక్కడ ఏదో నెట్వర్క్ కంపెనీలాగా ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ చేసుకుని మనం ఎంతో సంపాదించేసుకుందాం, తర్వాత తర్వాత అనుకునే పని పరిస్థితి అనేది ఇక్కడ ఉండదు. ఎందుకు అంటే ఇది ఒక విజన్తో స్టార్ట్ చేసినటువంటి కంపెనీ. ఈ కంపెనీకి తన ఇంటి పేరును పెట్టుకొని రన్ చేస్తూ అట్లీస్ట్ ఒక 100 ఏళ్ళు పైన ఈ కంపెనీ నిలబడాలనే ఒక లక్ష్యంతో ఒక 45 సంవత్సరాలు పైబడినటువంటి, సారీ ఎవరో మ్యూట్లో ఉండండి దయచేసి, ప్రవీణ్ కొంచెం మ్యూట్ చేయాలని అందరినీ. ఓకే, అయితే ఇక్కడ ఈ కంపెనీ యొక్క చైర్మన్ 75 ఇయర్స్ ఓల్డ్ అండి. ఆయనకి 45 సంవత్సరాల అపార అనుభవం ఉంది, విత్ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ వేలో పనిచేసే అనుభవం కూడా చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆయన కేరళలో 19 సంవత్సరాల వయసు నుంచి వ్యాపారం స్టార్ట్ చేసి ఎంతో ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అయ్యి భారతదేశంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక ఆసరాగా ఎంతోమంది జీవితాలకు వెలుగునిచ్చేదిలా ఉండాలని చెప్పేసి ఒక లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సిమిలర్లీ చూడడానికి నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్న ఇక్కడ ఉండే ప్రొడక్ట్ కానీ ఏదైనా సరే నెట్వర్క్ మార్కెటింగ్లో మనకు దొరకదు. వాళ్ళలాగా ఓన్ ప్రైస్ పెట్టడానికి మనకి ఇక్కడ ఛాన్స్ లేదు, ఎందుకంటే మార్కెటింగ్లో ఇక్కడ సొంత ప్రైస్ పెట్టడానికి ఛాన్స్ లేదు. ఈ యొక్క ఐటమ్స్కి డైమండ్ కానీ గోల్డ్ కానీ మనం మార్కెట్లో చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మనకి గవర్నమెంట్ ద్వారా కానీ ఈ కాస్ట్ అనేది పబ్లిసిటీ అవుతూ ఉంటుందన్నమాట. దీనికి ఆ రూపాయి పెంచి అమ్మడానికి ఛాన్స్ ఉండదు. అట్లాంటి ప్రొడక్ట్తో చేస్తున్నారు కాబట్టి ఇది నెట్వర్క్ మార్కెటింగ్లా చూడవలసిన అవసరం లేదు. ఇక్కడ సిమిలర్లీ చేసే వర్క్ అలా ఉంటుంది, కానీ ఇక్కడ అట్లాంటి మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ లేదు. ఓకే, ఇక మనం ఎంత టైం చేసుకుంటామా, ఎంత ఎన్ని సంవత్సరాల వరకు దీంట్లో సంపాదించుకుంటామా, ఎన్ని గోల్స్ మనం పెట్టుకుంటామా అనేది మన సొంత నిర్ణయం. ఇకపోతే సబ్జెక్టుకు వెళ్దామండి. మరొకసారి మన కంపెనీ నేమ్ చూసినట్లయితే శ్రీ కారియల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ యొక్క విజన్ చూసుకున్నట్లయితే ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ లాగా కూడా దీన్ని డిజైన్ చేశారు. అంటే ఒక సమాజంలో మగవారే కాదు మహిళలు కూడా సమానమే, మహిళలు కూడా ఎంత మాత్రం తీసిపోలేదు, అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో వాళ్ళు కూడా పైచేయిగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క సిస్టమ్ అనేది మేజర్ అడ్వాంటేజ్ అనేది మహిళలకే చాలా సులువు సులువైన మార్గంలాగా దీన్ని డిజైన్ చేశారు. మహిళలకు కూడా ఉమెన్ ఎంపవర్మెంట్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది పొందే విధంగా దీన్ని వచ్చే అంశంలో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఎవ్రీ ఫ్యామిలీ మహిళలే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకురావడానికి ఎక్కువ అత్యంత సులువైన మార్గం అని చెప్పచ్చు. కాకపోతే దీంట్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు, ఒక 6 అంశాలు చెక్ చేసినట్లయితే మనము కంపెనీ ప్రొఫైల్ ఏంటి, సెకండ్ వన్ లీగాలిటీ, థర్డ్ వన్ ప్రొడక్ట్, ఫోర్త్ వన్ సిస్టమ్, అలాగే బిజినెస్ ప్లాన్, అలాగే ఫిఫ్త్ వన్ ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, ఇన్సెంటివ్స్ ఏముంటాయి దాంట్లో, అలాగే మనకి ఈ ఫ్యూచర్ అనేది సక్సెస్ఫుల్గా ఎలా తయారు చేసుకోవచ్చు, ఈ 6 పాయింట్స్ని మనము ఒకసారి బ్రీఫ్గా తెలుసుకుందాం. ఫస్ట్ మనకి ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మన విజువల్లో కనిపిస్తున్నటువంటి పర్సనే ఈ కంపెనీ సిఎండి మిస్టర్ దామోదరన్ రాజన్ కారియల్ అండి. దీనికి కేరళ రాష్ట్రంలో కొడంగులూరు అనే మండలంలో ఈ యొక్క కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ దగ్గర ఒక 15 కిలోమీటర్స్ బిలోనే పాపిని వట్టం అనే విలేజ్ నుంచి ఆయన స్వగ్రామం అండి, ఆ యొక్క విలేజ్ నుంచి కొడంగులూరులో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ ఈయన ఈ ప్రొడక్ట్ విషయంలో కానీ ఇక్కడ పనిచేసే పద్ధతిలో కానీ ఎట్లాంటి రాజీ పడకుండా, ఎట్లాంటి హెడేక్ లేకుండా, అలాగే ఇక్కడున్న ప్రొడక్ట్లో మనము
ఉన్నది ఉన్నట్లుగా ఫ్యాక్ట్స్ మాత్రమే చెప్పి ఎంత చేసుకుంటే అంత వచ్చేలాగా ఇక్కడ స్టాఫ్కి అవకాశం ఇవ్వటం జరిగింది. అలాగే ఇక్కడ చేయటం వలన ఎకనామికల్గా కంట్రీ కూడా, భారతదేశం కూడా గ్రో అవ్వటానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అలాగే ఇక్కడ పిరమిడ్ సిస్టమ్ కానీ సన్ఫ్లవర్ మోడల్ కానీ ఎట్లాంటి బిజినెస్ అనేది ఇక్కడ చేయటం లేదు ఆయన. అలాగే ఇక్కడ కస్టమర్ కానీ ఇక్కడ సిల్వర్ సేల్స్ మ్యాన్ కానీ మ్యాండేటరీ ఏం లేదండి, పని చేయాల్సిందే ఖచ్చితంగా, ఈ టార్గెట్ అనేది ఫిల్ అవ్వాల్సిందే అని చెప్పేసి రూల్ ఏం పెట్టాను నేను. మన ఇష్టం, ఏ టైం వరకు చేసుకుంటామా ఏ టైం వరకు చేయము, అలాగే చేస్తామా చేయమా అనేది మన ఇండివిజువల్గా మన హ్యాండ్లోనే ఉంటుంది అనమాట. ఆ విధంగా ఇచ్చారు. ఇకపోతే కంపెనీ ఒక 10 గ్రూపులను రన్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు, ఆ రూల్కి లోబడి మాత్రమే పనిచేయాలని చెప్పేసి కంపెనీ యొక్క భావన తెలియజేస్తున్నారు. ఇకపోతే దీనికి టార్గెట్స్ కూడా ఏమి లేవు, మనం 10 గ్రూపుల్ని ఖచ్చితంగా చేయాల్సిందేనని, 1 నుంచి 2 3 గ్రూపుల వరకు కూడా మనం మన ఐడియాలజీ ప్రకారం చేసుకుంటే సులువైన మార్గంలో అన్నీ పొందే విధంగా డిజైన్ చేసి జరిగిందనమాట. ఇకపోతే ఈ కంపెనీలో ఆఫర్స్ లాంటివి కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ డిస్కౌంట్ సేల్స్ కానీ ఏమి ఉండవండి. ఇక్కడ ఎవరి క్యాపబిలిటీని బట్టి వాళ్ళు ఎంత కావాలంటే అంత సంపాదించుకునే ఛాన్స్ అనేది మన కంపెనీ మనకి ఇచ్చింది. ఇక్కడ ఒక సిల్వర్ సేల్స్ మ్యాన్, సిల్వర్ ఎగ్జిక్యూటివ్ నుంచి కంపెనీలో సీఈఓ క్యాడర్ వరకు వెళ్ళే అవకాశాన్ని కంపెనీ మనకి ఇచ్చింది. అవన్నీ కూడా ఒకసారి మనం స్టెప్ బై స్టెప్ స్లైడ్స్ రూపంలో తెలుసుకుంటాం. ఇక్కడ మనం లీగాలిటీ చూద్దామండి. లీగాలిటీ వచ్చేసరికి కంపెనీకి ఫస్ట్ ఫర్మ్ పేరుతో లైసెన్స్ అండి ఇది. ఈ కంపెనీ వచ్చేసి మన కొడంగలూరులో లైసెన్స్ తీసుకోవడం జరిగింది, మెయిన్ బ్రాంచ్ అక్కడ నుంచి ఉందన్నమాట. ఇది ఎవ్రీ ఇయర్ రెన్యువల్ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇన్కార్పొరేట్ చేయబడింది, ఇది 2021 ఆగస్ట్ 2వ తారీఖు నుంచి ఇది ఇన్కార్పొరేట్ చేయబడ్డది. ఇది సెంట్రల్ లెవెల్లో అంటే దేశవ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడి వరకైనా వ్యాపారం చేసుకోవడానికి ఇది కార్పొరేట్ చేయబడి లీగల్గా ఎవరితో ఇష్యూ లేకుండా తీసుకున్నటువంటి ఇది ఒక సర్టిఫికేట్ అండి. ఇక జిఎస్టీ, ఈ లీగాలిటీలో జిఎస్టీ కూడా చాలా ఇంపార్టెంట్. మన భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ ప్రొడక్ట్ పర్చేజ్ జరిగినా సేల్ జరిగినా ఖచ్చితంగా ఈ యొక్క జిఎస్టీ అనేది కంపల్సరీ మెయింటైన్ జరుగుతుంది. అలాగే కస్టమర్కి కానీ సిల్వర్ సేల్స్ మ్యాన్ కానీ ఎవరికైనా సరే ఆదాయం వచ్చినప్పుడు ఆ ఆదాయానికి కూడా జిఎస్టీ అనేది కంపల్సరీ పే చేయడం జరుగుతుంది అనమాట. విత్ టీడీఎస్ ఇన్కమ్ అనేది కంపెనీ మనకి లీగల్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక కంపెనీ ఫరం పేరుతో మనకి పాన్ కార్డ్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ లీగల్గా మనకి ఎట్లాంటి రిస్క్ లేకుండా దేశవ్యాప్తంగా ఎవరి నుంచి అంటే రిక్షా కార్మికుడి దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు మనం దీంట్లో చేయొచ్చు. అటెండర్ దగ్గర నుంచి కలెక్టర్, ఐఏఎస్లో ఐపీఎస్లో వరకు కూడా మనము ఎవరితోనైనా సరే నిర్మోహమాటంగా ఈ విషయాన్ని వాళ్ళకి కూలంకషంగా చర్చించవచ్చు. లీగల్ విషయంలో ఇంత పర్ఫెక్ట్గా మనకి కంపెనీ అందిస్తుంది. ఇక నెక్స్ట్ ప్రొడక్ట్ విషయంలోకి వస్తే మనకి ఇక్కడ కంపెనీ ఇచ్చేటటువంటి ప్రొడక్ట్స్ ఏంటంటే గోల్డ్ ప్లస్ డైమండ్తో కలిపినటువంటి చిన్న చిన్న ఆర్నమెంట్స్ నుంచి ఒక 4 ఆర్నమెంట్స్ అయితే ఇస్తారు. ఫస్ట్ ఆర్నమెంట్ అనేది నోస్ పిన్, ఒక ముక్కు పుడక నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇది 18 క్యారెట్ గోల్డ్ క్వాలిటీ ఉంటుంది, 220 మిల్లీగ్రామ్స్ వరకు సుమారుగా ఉంటుంది. అలాగే 0.03 క్యారెట్ వెయిట్ డైమండ్ ఉంటుంది. ఇది ఫస్ట్ క్వాలిటీ, ఈఎఫ్ కలరు వివిఎస్ క్లారిటీతో మనకి ఇవ్వడం జరుగుతుంది. దీని ప్రైస్ మనం చూసినట్లయితే 8,220. ఇది మార్కెట్లో ధర పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అది పెరిగినప్పుడు పెరిగిన ధర చెల్లించాలి, తగ్గితే తగ్గిన ధర చెల్లించాలి. ఇది సుమారుగా అటు ఇటు 200 చేంజ్ అవుతూ ఉంటుంది. దీని యొక్క నేమ్ మయూరి. ఇక సెకండ్ ఆర్నమెంట్ వచ్చేసరికి లోటస్ ఇయర్ స్టడ్స్ అనమాట, మనకి చెవిదిద్దులు. మనకి ఇవి ప్రైస్ వచ్చేసి 15,040 రూపాయలు. ఇంగ్రీడియంట్స్ అనేది 18 క్యారెట్ గోల్డే వాడతారు. మనకి నోస్ పిన్లో ఇవి రెండు వస్తాయన్నమాట. ఇక థర్డ్ ఐటమ్ వచ్చేసి మనకి తారా రింగ్ అని చెప్పేసి మనకి 3 మోడల్స్ ఇచ్చారు, తారా 1, తారా 2, తారా 3. 3 మోడల్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి డిజైర్ సేల్స్ మెన్గా అవకాశం ఇస్తున్నారు కంపెనీ. దీని ప్రైస్ వచ్చేసి 35,100. దీనికి ఏ ఐటమ్కైనా సరే ఫస్ట్ కంపెనీ యొక్క కండిషన్ ఏంటి అంటే అట్లీస్ట్ ఒక 30% పేమెంట్ అనేది స్టార్ట్అప్ అవ్వడం కోసము జమ చేసుకుని మనకి రిజిస్ట్రేషన్ పర్పస్ ఒక 200 రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జ్ తీసుకొని కంపెనీ మనకి ఈ ఛాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక
ఫైనల్ ఐటెం ఫోర్త్ ఐటెం అండి, డైమండ్ నెక్లెస్. దీని పేరు కీర్తం. దీనికి 18 క్యారెట్ గోల్డ్, 8 గ్రాముల 350 మిల్లీస్ వాడతారు. అలాగే డైమండ్ అనేది 0.75 క్యారెట్ వరకు వాడతారు. దీని ప్రైస్ అనేది 197,600 రూపాయలు. దీనికి ఒక 30% అనేది మనము బుక్ చేసుకోవాలి. కానీ కండిషన్ ఏంటంటే, ఇక్కడ కంపెనీ నుంచి స్టార్టప్ మనం ఏదైతే నోస్ పిన్ చూసాము, మయూరి అనే నోస్ పిన్ చూసాము, ఆ నోస్ పిన్ నుంచే మన జర్నీ అనేది మొదలు పెట్టవలసి ఉంది. దీనికి ఛాన్స్ అనేది, సారీ అండి కొంచెం మ్యూట్లో ఉండండి, దీనికి ఛాన్స్ అనేది కంపెనీ 1200 రూపాయలతో ఛాన్స్ ఇచ్చారు రీసెంట్గా, అలాగే 2200తో ఛాన్స్ ఇచ్చారు. లేదు పూర్తి అమౌంట్ ధర చెల్లించి కూడా మనము ఈ ఐటెంని పొందే అవకాశాన్ని ఇచ్చారు. ఛాయిస్ ఈస్ అవర్స్, మనం ఏ ఛాయిస్ అని తీసుకోవచ్చు. కంపెనీ అయితే 3 ఛాయిసెస్ మనకి ఇచ్చారు, 1200, 2200, 8220 రూపాయలు ప్రైస్. టోటల్గా మనకి ఏది అవైలబుల్ ఉంటే మనకి ఏది వెసులుబాటు అయితే చేసుకోవచ్చు. ఇది మన యొక్క ప్రొడక్ట్ విషయంలో. ఇక తర్వాత మనకి గోల్డ్ గురించి అందరికీ తెలుస్తుందండి, మాక్సిమం చిన్నప్పటి నుంచి మనం గోల్డ్ అనేది మన పెద్దలు మన వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. 18 క్యారెట్, 14 క్యారెట్, 22 క్యారెట్, 24 క్యారెట్, ఇలా క్వాలిటీస్లో మనం చూస్తూ ఉంటాం. కానీ డైమండ్ విషయంలో ఎక్కువ మందికి తెలియాల్సింది ఏంటంటే, 4C కార్డ్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ 4C కార్డ్ ద్వారానే డైమండ్ అనేది గుర్తించడం జరుగుతుంది, దాని క్వాలిటీ కానీ దాని సైజు కానీ. అది ఇంటర్నేషనల్ జిమ్లాజికల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఆ ల్యాబ్స్లో మాత్రమే వాటిని టెస్టిఫై చేసి వాటికి ఆ సర్టిఫికేట్ ఇష్యూ జరుగుతుంది అనమాట. అంటే ఆల్ మార్క్ ఎంత గ్యారంటీనో ఇది కూడా అంతే అనమాట. మనకి బంగారానికి ఆల్ మార్కు, డైమండ్కి అయితే 4C కార్డు. దీనికి క్లారిటీ, కలరు, కట్టు, క్యారెట్ అని 4 C లు ఉంటాయి. ఈ క్లారిటీలో మనకి లూప్ గ్రీన్, VVS1, VVS2, VS1, VS2 అని క్లారిటీలో రకరకాలుగా ఉంటాయి. దానికి ఫస్ట్ క్వాలిటీ డైమండ్ మన VVS లోనే కంపెనీ మనకు అందిస్తుంది. క్యారెట్ కంటే పైబడిన వస్తువుకి లూప్ గ్రీన్తో దొరుకుతుంది అనమాట. క్యారెట్ కంటే బిలో ఉంటే మనం VVS లోనే కొనాలి, ఎక్కడ కొన్నా సరే ఆ క్వాలిటీలో దొరకాలి అంటే కనీసం VVS కాకుండా ఒక క్యారెట్ సైజులో కొనాలి అంటే అప్పుడు మాత్రమే లూప్ గ్రీన్ దొరుకుతుంది. కలర్ కూడా అంతే, డి కలర్లో కావాలి మనకి డైమండ్ అంటే మినిమం క్యారెట్ సైజులో మనం కొంటేనే మనకి ఈ డి కలర్లో దొరుకుతుంది. క్యారెట్ కంటే లోపు తీసుకోకుంటే ఈ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి క్యారెట్ కంటే లోపే అంటే 100 సెంట్లు అయితే ఒక క్యారెట్ అండి. క్యారెట్ మీన్స్ మనకి గ్రాముల్లో మన దాన్ని చూడాలి అంటే 5 క్యారెట్లు కలిపితే 1 గ్రామ్ కింద లెక్క అండి. ఈ వెయిట్లన్నీ మీరు క్లియర్గా తెలుసుకోవాలంటే నాకు పర్సనల్గా కాల్ చేయొచ్చు, లేదా మీరు వాయిస్ మెసేజ్ పెట్టినా సరే ఆ క్లారిటీ నేను ఇస్తాను. అది మీకు ఇక్కడ చేస్తే లెంగ్ది అవుతుంది కాబట్టి అంత డీప్గా నేను డిస్కస్ చేయలేను. ఇక క్యారెట్ వెయిట్లో మనం తెలుసుకున్నాము. ఇక ఆ షేప్ వచ్చేసరికి కట్ అండి. ఈ కట్ వచ్చేసి షాలో కట్, డీప్ కట్, ఐడియల్ కట్ అని 3 కట్స్ ఉంటాయి. ఇందులో ఐడియల్ కట్కు మాత్రమే ధర ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ప్రకాశవంతంగా లైటింగ్ పడితే మెరిసే లక్షణాలు దానికి ఉంటాయి కాబట్టి అది మాత్రమే మన కంపెనీ కూడా వాడటం జరుగుతుంది అనమాట. ఇది డైమండ్ సంబంధించిన కొంత సమాచారం, అది కూడా మనకి కంపెనీ ముందుగానే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇకపోతే అక్కడ మన ఆపర్చునిటీస్లో ఏంటి అసలు బెనిఫిట్స్ అనేది ఒకసారి గమనించినట్లయితే, ఇది ఎక్స్క్లూజివ్ ఉమెన్స్ జ్యువెలరీ. ఇది ఒక ప్రత్యేకమైనది, ఎందుకు అంటే ఇక్కడ ఆర్నమెంట్స్తో పాటు మనకి ఆదాయం వస్తుంది. ఏ జ్యువెలరీ షాప్లో కూడా ఇలాంటి ఛాన్స్ లేదు. ఇక్కడ డైమండ్ విత్ గోల్డ్ ప్రొడక్ట్ వస్తుంది. ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ హై క్వాలిటీ డైమండ్స్ మాత్రమే మన కంపెనీ యూజ్ చేస్తుంది. ఇకపోతే పని విషయంలో పార్ట్ టైమా, ఫుల్ టైమా, మనకి ఆఫ్లైనా, ఆన్లైనా, ఎలాగని తీసుకోవచ్చు. మనకు వచ్చే ఇన్కమ్ అనేది ఎవ్రీ వీక్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఆన్లైన్ ఎర్నింగ్ మన అకౌంట్కే డైరెక్ట్గా మన ఖాతాలో జమ చేయడం జరుగుతుంది కంపెనీ. ఇక ప్రమోషన్స్, ఇన్సెంటివ్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇక ప్యాసివ్ ఇన్కమ్ లాగా జనరేషన్ టు జనరేషన్ అంటే అన్లిమిటెడ్ జనరేషన్స్ తీసుకునే అవకాశం కల్పించింది. ఒక మేజర్ పెద్ద సిటీలో, గోవా లాంటి సిటీలో, ఒక మంచి కమర్షియల్ ప్లేస్లో ఒక మంచి కమర్షియల్ బిల్డింగ్ ఉందనుకోండి, అది ఎప్పటికీ కూడా మనకి ప్యాసివ్ ఇన్కమ్ ఇస్తుంది. ఒక 50 లక్షలు, 60 లక్షలు, అంటే ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క ఫ్లోర్కి 1 లక్ష రూపాయలు చొప్పున రెంట్కి ఇచ్చాం అనుకోండి, ఒక 50 ఫ్లోర్లు అనుకోండి, అలా అంత తీసుకునే ఛాన్స్ అనేది. ఇక్కడ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే మన టైము, మన నాలెడ్జ్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్. మనీ రూపంలో కోట్లాది రూపాయలు పెట్టి చేసేసిన అవసరం లేదు. జస్ట్ మనం ప్రొడక్ట్ని పర్చేజ్ చేసినటువంటి బుకింగ్ అమౌంట్ మాత్రమే
మనం ఇక్కడ పెట్టుబడి పెట్టాల్సింది. అది వస్తువుకి సేవ్ అవుతుంది. మన పెట్టుబడి ఏంటి అంటే ఒక ఆర్నమెంటిక్ సేవింగ్ జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ అనేది డబ్బు రూపంలో జీరో. మనం ఇక్కడ ఏదైతే నాలెడ్జ్ తెలుసుకుంటున్నామో ఆ నాలెడ్జ్ ప్లస్ టైంని కలిపి యూజ్ చేసుకోవటమే మన ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ కొంత మనకి బెనిఫిట్స్ తెలిసాయి. ఇకపోతే ఈ బెనిఫిట్స్లోకి వెళ్ళే ముందు మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కేవైసీకి కావాల్సిన డీటెయిల్స్ ఏంటి అంటే మన పేరు, ఆధార్ ప్రకారము, మన అడ్రస్, మన బ్యాంక్ డీటెయిల్స్, అలాగే మన ఫోన్ నెంబరు, అలాగే మన నామినీ పేరు, వాళ్ళ ఏజ్, వాళ్ళ రిలేషను, ఇవన్నీ కూడా ఇచ్చుకోవాల్సి ఉంటుంది కేవైసీ ఫిల్ చేసేటప్పుడు. ఇక దీంట్లో మనం పే చేసే అమౌంట్ అనేది కంపెనీ అకౌంట్ అనేది డైరెక్ట్గా కంపెనీ మనకి హెచ్డిఎఫ్సి అకౌంట్ అవైలబుల్ ఇచ్చింది. అలాగే కంపెనీ గూగుల్ పే నెంబర్ కూడా మనకి అందుబాటులో ఉంది. దీనికి మీరు 1000 రూపాయలు జమ చేస్తే 1200 రూపాయలతో స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఛార్జ్ అనేది 200 రూపాయలు ఉంటుంది కాబట్టి 2000తో స్టార్ట్ అయితే 2200 ఇవ్వాలి. ఇది మనకి కంపెనీ అకౌంట్కి పే చేసే అవకాశం ఉంది. ఇక తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ మనం ఏం చూసాము, 8000 అమౌంట్ అనేది మనం లోన్స్ బిల్లో చూసాము. 6000 చిల్లర అమౌంట్, మీరు 2000తో స్టార్ట్ అయ్యారనుకోండి, ఇక 6000 రూపాయలు బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి దీన్ని పే చేసే అవకాశం అనేది కంపెనీ మనకి కంపెనీ ఆదాయం రూపంలో ఇవ్వటం జరుగుతుంది. లేదు మనకి ఇన్స్టాల్మెంట్ రూపంలో మన బై హ్యాండే కట్టుకునే అవకాశం కూడా కంపెనీ మనకి ఇచ్చింది. ఎప్పుడైతే మీరు పూర్తి ధర చెల్లిస్తారో ఆ ధర చెల్లించిన తర్వాత మీకు ఆ వస్తువు అనేది మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఇకపోతే ఇక్కడ ఆదాయం అనేది మనకి పాయింట్ వాల్యూ రూపంలో కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ పాయింట్ వాల్యూ ఎలా వస్తుంది అంటే మనకి ABCDEF JHIJ అని చెప్పేసి ఒక 10 గ్రూపుల్ని తయారు చేసుకునే ఛాన్స్ మన కంపెనీ ఇచ్చింది. అట్లీస్ట్ ఏబి కంప్లీట్ చేస్తే మనకు ఒక పీవీ క్యాల్కులేషన్ జరుగుతుంది. అంటే A:B ఈజ్ ఈక్వల్ టు 1 PV అనమాట. ఈ పీవీ మోడల్లో మనకి బిజినెస్ చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. మీరు ఆర్డర్ చేయించగలిగేది 10 మందితో మాత్రమే, అంతకుమించి మీరు చేయాలన్నా ఇక్కడ ఛాన్స్ లేదు. మీరు 100 మందిని తీసుకుంటాము, 200 మంది తీసుకుంటాము అన్నా కంపెనీ మీకు ఇచ్చిన మ్యాక్సిమం ఛాన్స్ ఎంతంటే 10 యూనిట్స్ మాత్రమే. ఇకపోతే కమిషన్స్ వీక్లీ వస్తాయి, ప్రమోషన్స్, ఇన్సెంటివ్స్ అనేది ఎవ్రీ మంత్ వస్తాయి. మనకి ఈ ఇన్సెంటివ్స్ అనేవి చెక్ రూపంలో అందుకుంటాము. ఫస్ట్ వచ్చేసి ఒక వాచ్, రిస్ట్ వాచ్ ఇస్తారు, అది పోస్టల్ ద్వారా మన ఇంటికే చేరుకుంటుంది. ఇవి 4 స్టెప్స్. ఇకపోతే మన కమిషన్స్ చూసుకున్నట్లయితే సిల్వర్ సేల్స్మెన్, మనం 1200తో స్టార్ట్అప్ అయ్యాము అనుకోండి, ఇక్కడ మనకి ఉన్నటువంటి అవకాశం ఏంటి అంటే ఈ సిల్వర్ సేల్స్మెన్లో మనకి ఈ రెడ్ అక్షరాలు మనకు కనబడుతున్నాయి, ABCDEFGHIJ అని. ఈ ఫిల్ చేసే విషయంలో A:B ఈక్వల్ ఫిల్ చేసినట్లయితే డైరెక్ట్ పీవీ ఉంటుంది, దానికి 500 చొప్పున కంపెనీ మనకి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సి ఫిల్ చేసినా, డి ఫిల్ చేసినా ఒక్కొక్క దానికి 500 రూపాయలు చొప్పున కంపెనీ మనకి డైరెక్ట్ ఫిల్లింగ్కి ఇస్తుంది. ఒక్కొక్క 500 చొప్పున 8500 వరకు తీసుకోవచ్చు. అక్కడ 4000 ప్లస్ మనం ఏబి కంప్లీట్ చేసినప్పుడు పీవి కంప్లీట్ అయింది కాబట్టి 500 రూపాయలు టోటల్గా మన ఇన్కమ్ డైరెక్ట్గా పని కంప్లీట్ చేసిన వాళ్ళకి 4500 రూపాయలు వస్తుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన సక్సెస్ రేట్ ఎంత అంటే జస్ట్ 5%. ఎందుకు 5% అంటే మనం డైరెక్ట్గా ఎంతమందిని తీసుకున్నా సరే వాళ్ళు మనతో కలిపి టీం వర్క్ చేయలేకపోతే మనకి రిస్క్ ఎక్కువ అవుతూ ఉంటుంది, మనం వర్క్ చేయడానికి క్రమేపీ ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ ఎక్కువ కాలం సంపాదించాలి, అట్లీస్ట్ ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు మీరు సంపాదించాలి అనుకుంటే మీరు ఎవరినైతే తీసుకున్నారో వాళ్ళని టీమ్గా ఉపయోగించుకొని వాళ్ళతో కలిపి టీం వర్క్ చేయగలిగితేనే మీ సక్సెస్ రేట్ అనేది 100% అవుతుందండి. అంటే అట్లీస్ట్ మీరు ఒక గ్రూప్, 3 గ్రూపుల్ని, ఏబిసి అనే 3 గ్రూపుల్ని కనీసం మెయింటైన్ చేయగలిగినా సరే మీ ఆదాయం అనేది ఒక వారానికి 400 రూపాయల చొప్పున మ్యాక్సిమం 40000 వరకు చేరుకోవడానికి 100% ఛాన్స్ ఉందండి. ఎప్పుడైతే మీరు టీం వర్క్ చేస్తారో, అంటే కంబైన్డ్ వర్క్ ఎప్పుడైతే చేస్తారో సక్సెస్ రేట్ బాగా ఉంటుంది. ఏదైతే ఇండివిజువల్గా మా సొంత నిర్ణయాలు తీసుకొని మేము 1 బై 1 ఐడి తీసుకుంటూ పోతాం అనుకుంటే మన సక్సెస్ రేట్ అనేది జస్ట్ 5% మాత్రమే. ఒక 2-3 లక్షలు తీసుకుంటాము, తర్వాత 0 అయిపోతాము. ఇక్కడ మినిమం ఒక 50 లక్షలు, 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 4 కోట్లు తీసుకోవాలంటే ఖచ్చితంగా టీం వర్క్ ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ఈ టీం వర్క్ అనేది ఎలాగో అంటే ఇది ఒక కార్పొరేట్ మోడల్ స్టైల్ చెప్పాలండి. కార్పొరేట్ మోడల్ స్టైల్ అంటే ఇప్పుడు మనకి ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీని చెక్ చేసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఖజానా జ్యువెలరీ ఉందండి, వాళ్ళు
బాగా పాపులర్ అయిన కంపెనీ. వీళ్ళు ఒక స్టేట్ లో వచ్చేసి ఒక 150 బ్రాంచ్లు అనుకున్నారు అనుకోండి, దేశం మొత్తం మీద కూడా ఒక 1500 నుంచి లేదా 15,000 బ్రాంచ్లు అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. కానీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిన ప్రతి బ్రాంచ్ కి కూడా సమ్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. వాళ్ళు ఏంటంటే ఆ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత లాభాన్ని నెక్స్ట్ మంత్ నుంచే మనం ఈ కోట్లను సంపాదించాలని గెయిన్ చేయరండి. కొంతకాలం ఒక 1 ఇయర్ 2 ఇయర్ దాని మీద ఒక హోప్ అనేది పెట్టుకుంటారు. ఆ తర్వాత మనకి ఇన్కమ్ అనేది వాళ్ళకి ఆటోమేటికలీ మోర్ దెన్ ల్యాక్స్ ఆఫ్ ది క్రోర్స్ అనేది గెయిన్ చేస్తారు. అట్లనే మనం ఇక్కడ ఎవరినైతే సభ్యులను తీసుకున్నామో వాళ్ళే మనకి ఫ్రాంచైజర్స్. అంటే ఒక షాపింగ్ మాల్ టైపే, ఒక వ్యక్తిని మనం ఇక్కడ తీసుకున్నామంటే తను ఒక పెద్ద షాపింగ్ మాల్ లాగా మనకి ఉపయోగపడతారు. కాబట్టి మనకి 3 షాపులు తీసుకున్నా చాలు. అంటే ఏబిసి అనే 3 డిస్ట్రిబ్యూటర్లు తీసుకుని వాళ్ళని కంబైన్డ్ వర్క్తో వాళ్ళ గైడ్ చేస్తూ మనం తీసుకెళ్ళగలిగితే, జస్ట్ మీరు వారానికి ఒక్కసారి పనిచేసినా సరే ఒక టేబుల్ రూపంలో మనం గమనిద్దాము, ఏబిసి తీసుకున్నప్పుడు మనకి 1000 రూపీస్ ఇన్కమ్. ఎందుకంటే ఏబికి 500, సికి 500. కాబట్టి మీరు ఇక్కడ ఒకటి మెయిన్ విషయం గమనించాల్సింది ఏంటి అంటే, మీరు 1200 రూపాయలతో స్టార్ట్అప్ అయ్యారనుకోండి, 2000 రూపాయలు జమ అయ్యే వరకు కంపెనీ కమిషన్ మనకి రిటర్న్ ఇవ్వదు. ఇది గమనించండి, మీరు 1200 రూపాయలతో స్టార్ట్అప్ అయితే 1000 రూపాయల వస్తువు జమ అవుతుంది. కాబట్టి మీకు ఫస్ట్ వచ్చిన ఏబిసి అనే ఇన్కమ్ ఏదైతే ఉందో, నెక్స్ట్ మీకు ఆ 1000 రూపాయలు కంపెనీ జమ చేస్తుంది మన వస్తువుకే. ఆ తర్వాత మనకు వచ్చే ఇన్కమ్ని 50-50 షేర్ చేస్తుందండి. వస్తువుకి సగం జమ చేస్తుంది, మిగతావి మనకి ఇస్తుంది. మీరు ఇన్ కేస్ 2200తో స్టార్ట్అప్ అయ్యారనుకోండి, మీకు వచ్చే ఏబిసి ఇన్కమ్ ఏదైతే 1000 రూపీస్ ఉందో అది మీ బ్యాంక్ ఖాతాకి ఇస్తారు. ఇది ప్రతి ఒక్కరు గమనించండి, మీరు 1200తో స్టార్ట్ అయితే మిగతా 1000 రూపాయలు కంపెనీ జమ చేసుకుంటుంది మన వస్తువుకే, లేదా 2200తో స్టార్ట్అప్ అయితే మీకు కంపెనీ ఆ ఫస్ట్ ఇన్కమ్ మీ అకౌంట్కి ఇస్తుంది. దట్స్ ఇట్. ఇక ఒక టేబుల్ రూపంలో ఒక 11 వారాల ప్లాన్ అనేది మీకు ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఫస్ట్ వీక్ మీరు స్టార్ట్అప్ అయిన తర్వాత సెకండ్ వీక్ మీకున్న పరిచయాలలో ఒక 10 మందితో మాట్లాడినా అట్లీస్ట్ ఒకరితో వర్కౌట్ చేస్తే మీకు ఏ అనే పర్సన్ వస్తారు, 3వ వారం బి అనే పర్సన్ వస్తారు, మీకు 500 అనేది అక్కడ కమిషన్ అనేది రిలీజ్ అవుతుంది. ఒక ప్రతి బుధవారం ఇక్కడ కౌంట్ జరుగుతుంది. ఈరోజు బుధవారం కాబట్టి ఈరోజు 12:00 వరకు మనకు కమిషన్ కౌంట్లోకి వస్తుంది. ఇక సి అనేది 4th వీక్ తీసుకుంటే మనకి ఇంకొక 500 వస్తుంది అనమాట. 4 వారాల్లో మన 3 స్టార్ట్అప్ చేశాము. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్యాంశం ఏంటి అంటే, మీరు ఏదైతే వర్కౌట్ చేస్తున్నారో, మీరు 2వ వారం తీసుకున్న ఏ అనే పర్సను 3వ వారము తనకి 2వ వారం వస్తుంది. కాబట్టి మీరు చేసిన ఏదైతే వర్కౌట్ ఉందో యాజ్ ఇట్ ఈస్ తను కూడా చేసేటట్లు మీరు ప్రిపేర్ చేయించి ఉంచాలి. అలాంటి వ్యక్తుల్నే మీరు సెలెక్ట్ చేసుకోండి దయచేసి. ఇప్పుడు ఏఎన్ఏ పర్సన్కి 3వ వారం 2వ వారం స్టార్ట్ అవుతుంది, తను ఒక పర్సన్ తీసుకుంటాడు. 4వ వారము బిఎన్ఏ పర్సన్కి ఇంకొక వ్యక్తి స్టార్ట్ అవుతారు, అలాగే ఏఎన్ఏ పర్సన్ మరొక వ్యక్తి స్టార్ట్ అవుతారు. మీకు సి టోటల్గా ఎంతమంది మెంబర్స్ వస్తారు, మీరు తీసుకున్న 3 సభ్యులతో పాటు మిగతా సభ్యులు 4 తీసుకుంటారు, టోటల్గా 7 మెంబర్స్ మీకు యూనిట్ స్టార్ట్ అయిపోతుంది. ఈ 7 మెంబర్స్కి మీరు డైరెక్ట్గా గైడ్ చేసుకుంటూ వాళ్ళని ట్రీట్ చేయగలిగితే, మీరు 5వ వారం నుంచి కూడా 1200 రూపాయలు చొప్పున 5వ వారం సంపాదిస్తారు, 6వ వారం వచ్చేసరికి 2400 సంపాదిస్తారు, 7వ వారం వచ్చేసరికి 4400 సంపాదిస్తారు, 8వ వారం వచ్చేసరికి 8000 రూపాయలు సంపాదిస్తారు, 9వ వారం వచ్చేసరికి 14000 రూపాయలు 15000 రూపాయలు సంపాదిస్తారు, 9వ వారం వచ్చేసరికి 14000 సారీ 9వ వారం వచ్చేసరికి 14800, అలాగే కటింగ్ అక్కడితో అయిపోతుంది. వస్తువుకి జమ చేసే డబ్బులు కూడా పూర్తిగా చెల్లించి మీకు వస్తువు కూడా ప్రొడక్ట్ వచ్చేస్తుంది. ఇక 9వ వారం వచ్చేసరికి మనకి 27000 రూపాయల వరకు వస్తుంది. ఇక 10వ వారం వచ్చేసరికి మనకి 25850 రూపాయలు వస్తుంది, అలాగే 10వ వారం వచ్చేసరికి మనకి ఖచ్చితంగా మనకి 40000 రూపాయల ఆదాయం అనేది వస్తుంది. ఎందుకు అంటే ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఇక్కడ ఇండిపెండెంటర్స్గా వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేస్తారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా సేమ్ ఇదే ఆదాయము. ఇక్కడ కంపెనీ మనకి ఇచ్చినటువంటి మ్యాక్సిమం ఎంత అంటే ఎవ్రీ వీక్ 40,000. 100 PVకి మాత్రమే క్యాలిక్యులేషన్ జరుగుతుంది, అది కేవలం వారానికే. వారానికి 100 PV అంటే మామూలు విషయం కాదండి. అలాగే 4 వారాలు 400 PVస్ మనం ఇక్కడ గెయిన్ చేయొచ్చు. అంటే నెలకి 160000 రూపాయల చొప్పున
ఓన్లీ సిల్వర్ సేల్స్ మెన్ లో మాత్రమే మీకు వస్తుంది. ఇక తర్వాత స్టెప్స్ అనేవి మరి బెనిఫిట్స్ ఇక్కడ మీకు నాన్ వర్కింగ్ ద్వారానే వస్తుంది. ఎందుకు అనేది ఒకసారి క్లియర్గా నేను చెప్తాను. ఇక్కడ మరి ఇన్కమ్తో పాటు ఇన్సెంటివ్స్ ఉన్నాయని చెప్పుకున్నాము. ఇన్సెంటివ్స్ ఎలా ఉంటాయని ఒకసారి గమనించినట్లయితే, టీమ్ ఏలో మీరు ఒక 10 మంది సభ్యులని, అలాగే టీమ్ బిఆర్సి కలిపి 10 మంది సభ్యులని వర్కౌట్ చేసి స్టార్ట్అప్ చేయించగలిగితే మీకు ఫీల్డ్ ఆఫీసర్ అనే ఫస్ట్ ప్రమోషన్ రావడం జరుగుతుంది. దీనికి రిస్ట్ వాచ్ అనేది కంపెనీ ఇస్తుంది, గోల్డ్ కోటెడ్ వాచ్. మహిళలు అయితే మహిళలు వాచ్ ఇస్తారు, జెంట్ అయితే అది మగవాళ్ళు అయితే మగవాళ్ళు వాచ్ ఇస్తారండి. ఇక తర్వాత మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయిన తర్వాత మీ అండర్లో ఎవరైతే 10 మెంబర్స్ ఇందులో యాడ్ అయ్యి ఉన్నారో వాళ్ళని మరికొంతమందిని 8 మందిని ఏలో 8 మందిని బిలో తయారు చేసుకోగలిగినట్లయితే మీరు ఆర్గనైజర్గా మీరు ప్రమోట్ అవుతారు. 10,000 రూపీస్ అనేది ఇన్సెంటివ్ రూపంలో తీసుకుంటారు. ఇక ఈ ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, మీరు ఫస్ట్ ఫీల్డ్ ఆఫీసర్ అయిన తర్వాత మీ గ్రూప్ని ఏదైతే 20 మంది సభ్యులు వచ్చారో వాళ్ళని కరెక్ట్గా గైడ్ చేయగలిగితే మీకు కొత్తగా టీం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఉన్నటువంటి 20 మంది సభ్యులనే మీరు అన్నింటికీ కూడా వాళ్ళని తయారు చేస్తూ వాళ్ళ ద్వారా వచ్చే ప్రతి అంకంని ప్రతి ఇన్సెంటివ్ను కూడా మీరు ఈజీగా సునాయాసంగా పొందవచ్చు. ఇది ఇక్కడ ఉన్న సిస్టము. ఇక మీరు ఫీల్డ్ ఆఫీసర్ చేసినప్పుడు మీరు ఆర్గనైజర్ అయ్యారు. నెక్స్ట్ మీతో పాటు ఏలో 6 గురిని, బిలో 6 గురిని, బి ప్లస్ సిలో కలిపి 6 గురిని చేసుకోగలిగినట్లయితే ఆర్గనైజర్స్ ని మీరు డెవలప్మెంట్ ఆఫీసర్ అవుతారు. సారీ మ్యూట్ లో ఉండండి దయచేసి. డెవలప్మెంట్ ఆఫీసర్ అయిన తర్వాత మీకు 50,000 రూపాయల జిఎస్టి కట్ చేసినటువంటి చెక్ అనేది కంపెనీ మీకు చెక్ రూపంలో ఇస్తుంది. ఏదైతే మీరు డెవలప్మెంట్ ఆఫీసర్ అయ్యో మీలా మీకు ఒక ఏలో 4 గురిని, అదర్స్ లో 4 గురిని ఏ డెవలప్మెంట్ ఆఫీసర్ చేసుకోగలిగారో ఏరియా మేనేజర్ గా మీరు ప్రమోషన్ తీసుకుంటారు. 1 లాక్ రూపీ ఇన్సెంటివ్ అనేది మీరు పొందుతారు. ఇక తర్వాత ఏలో 3 గురు డెవలప్మెంట్ ఆఫీసర్స్ ని, బిలో 3 గురు డెవలప్మెంట్ ఆఫీసర్ని తయారు చేసుకుంటే రీజనల్ మేనేజర్ గా అవుతారు, 3 లాక్ రూపీ ఇన్సెంటివ్ తీసుకుంటారు. ఇక తర్వాత ఫైనల్ అనేది ఏలో 2 రీజనల్ మేనేజర్ని, బి ప్లస్ సిలో కలిపి 2 మేనేజర్ని తీసుకున్నట్లయితే, రీజనల్ మేనేజర్ తీసుకున్నట్లయితే మీరు ఫైనల్ క్యాడర్ టీమ్ జనరల్ మేనేజర్గా ప్రమోషన్ తీసుకుంటారు. దానికి 20 లక్షల రూపాయల ఇన్సెంటివ్ చొప్పున మీరు చెక్ విత్ జిఎస్టి కటింగ్ తీసుకోగలుగుతారు. టోటల్గా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 24,60,000 రూపాయల వరకు మనం ఇక్కడ ఇన్సెంటివ్ రూపంలో తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇక మనం లోటస్ ఇయర్ స్టడీస్ గురించి స్టార్టింగ్ లో చెప్పుకున్నాం. ఇది ఎలా కంపెనీ ఛాన్స్ మనకి ఇస్తుంది అంటే, గోల్డెన్ సేల్స్ మెన్ అనే ప్రోగ్రామ్ కింద మనకి ఇస్తుంది. ఇక్కడ నుంచి మనం లోటస్ ఇయర్ స్టడీస్ కి ప్రమోషన్ తీసుకోవాలి అంటే, మనం సిల్వర్ సేల్స్ మెన్ లో ఏదైతే ఫస్ట్ మనకి నో స్పిన్ బుక్ చేసుకున్నామో అందులో 10 PV చేసి కంప్లీట్ చేసుకుని ఫీల్డ్ ఆఫీసర్ అవుతాం కదా, ఆ ఫీల్డ్ ఆఫీసర్ అయిన వ్యక్తికి మాత్రమే మనకి సెకండ్ ఆర్నమెంట్ ని తీసుకోవడానికి కంపెనీ ఛాన్స్ ఇచ్చింది. ఎందుకు ఈ సెకండ్ ఆర్నమెంట్ అంత అంటే, మీకు సెకండ్ ఆర్నమెంట్ దగ్గర నుంచి మీకు పనిచేసే వ్యక్తులు మీరు స్టార్టింగ్ లో తీసుకున్న వ్యక్తులే, వాళ్లే ఫీల్డ్ ఆఫీసర్ గా అవుతారు, వాళ్ళే ఇక్కడికి వస్తారు. మీరు కొత్తగా మళ్ళీ ఒక వ్యక్తిని పరిచయం చేసుకోవాలని కానీ, కొత్తగా మీరు అక్కడ పనిచేయాలని కానీ లేదు. కానీ ఇక్కడ మీకు బెనిఫిట్ ఏంటి అంటారా, మీకు ఫస్ట్ సిల్వర్ సేల్స్ మెన్ లో 400 రూపాయలు మాత్రమే వారానికి ఒక పీవీకి, కానీ ఇక్కడ వారానికి అక్కడ 400 కంటిన్యూ అవుతూ 40,000 వరకు అప్గ్రేడ్ అవుతూ ఇక్కడ వారానికి 800 రూపాయలు చొప్పున అది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మళ్ళీ మరొక ఆదాయం కొత్తగా క్రియేట్ అవుతుంది. ఇది పీవీకి 800, వారానికి ఇక్కడ కూడా 100 PVs మనకి మాక్సిమం ఉంటుంది. ఇక్కడ 80,000 రూపీస్ పర్ వీక్ మనం తీసుకోవచ్చు, అంటే అక్కడ 40,000 ప్లస్ ఇక్కడ 80,000 రూపాయలు వారానికి, అంటే 120,000 రూపాయల వరకు మనము సెకండ్ దాంట్లో నుంచి ఎర్న్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ప్రమోషన్స్ సేమ్ ఉంటాయి, కానీ ఇక్కడ వర్క్ బర్డెన్ మాత్రానికి మరి కాస్త తక్కువ ఉంటుంది. ఇక్కడ గోల్డెన్ సేల్స్ మెన్ లోకి వచ్చే వ్యక్తులు ఏలో 8 మంది, బి ప్లస్ సిలో కలిపి 8 మంది వస్తే చాలు, 8 PV కంప్లీట్ చేస్తే ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ గా మళ్ళీ ఒక వాచ్ ప్రమోషన్ గా తీసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ ఏలో 6 గురు అండ్ బి ప్లస్ సిలో కలిపి 6 గురు ఫీల్డ్ ఆఫీసర్ గా తయారు చేస్తే మనము ఆర్గనైజర్ గా 10,000 రూపీస్ చెక్ మళ్ళీ తీసుకుంటాము. ఇక్కడ ఏలో 5 గురు ప్లస్ బి ప్లస్ సిలో కలిపి 5 గురు ఆర్గనైజర్ వస్తే డెవలప్మెంట్ ఆఫీసర్ మళ్ళీ అవుతాము, ఒక 50,000 చెక్ రూపంలో మళ్ళీ తీసుకుంటాము. ఇక డెవలప్మెంట్ ఆఫీసర్ ఏలో 4 గురు, అదర్స్ లో 4 గురు మళ్ళీ వచ్చినట్లయితే
ఏరియా మేనేజర్గా మళ్ళీ ఒక 1 లాక్ రూపీ ఇన్సెంటివ్ తీసుకుంటాను. ఏరియా మేనేజర్ ఏలో 3, అదర్స్లో 3 వస్తే మళ్ళీ రీజనల్ ఒక 3 లక్షల రూపాయలు ఇన్సెంటివ్. ఇక రీజనల్ మేనేజర్లు ఏలో అండ్ అదర్స్లో ఇద్దరిద్దరు వస్తే మీకు టీమ్ జనరల్ మేనేజర్ మళ్ళీ ఇస్తారు. అలాగే 20 లాక్ రూపీస్ చెక్ అనేది మళ్ళీ ఇక్కడ మీరు తీసుకోగలుగుతారు. టోటల్ ఇక్కడ కూడా 24,60,000 మళ్ళీ ఇన్కమ్ అనేది ఇన్సెంటివ్ రూపంలో తీసుకోవచ్చు, విత్ చెక్స్ రూపంలో, విత్ జిఎస్టి కట్టింగ్. ఇక డిజైర్ సేల్స్మెన్ అవకాశం ఎలా ఉంటుంది? సేమ్ అండి, మనకి గోల్డెన్ సేల్స్మెన్లో 8 పీవీ కంప్లీట్ చేసి ఫీల్డ్ ఆఫీసర్ అవుతాం కదా, ఆ ఫీల్డ్ ఆఫీసర్ అయిన వ్యక్తికే థర్డ్ పొజిషన్ అనేది ఎలిజిబుల్ అవుతారు. అది ఎదురు చూస్తూ ఉంటుంది మీకోసం. ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రోగ్రాంలో మనకి పీవీ కాస్ట్ వచ్చేసి ఒక పీవీకి 1,500 రూపాయలు, ఇక్కడ మ్యాక్సిమం 100 పీవీస్ అండి. ఇక్కడ మీకు మనీ చెల్లించే విషయం గురించి ఒకసారి గమనించినట్లయితే, కంపెనీయే ఆటోమేటిక్గా మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయిన తర్వాత కంపెనీ మీ వచ్చే ఇన్కమ్నే హోల్డ్ చేసి వాళ్లే అప్గ్రేడ్ చేస్తారు. మీరు బై హ్యాండ్ సింగిల్ ఎన్పీ కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి మీరు స్టార్టప్ అయిన 1,200 రూపాయలు మాత్రమే మీ చేతి నుంచి పడుతున్నాయి. మిగతా ఐటెంకి, ఏ ఐటెంకి కూడా కంపెనీ మనకి డబ్బులు చేతి నుంచి పే చేయమని అడగదు. మీకు వచ్చే ఆదాయం నుంచే కంపెనీ జమ చేసుకుంటుంది. ఎక్స్ట్రాఆర్డినరీ సిస్టమ్ ఇది. ఓకే, ఇక 35,000 రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. కంపెనీ వచ్చే ఆదాయం నుంచే మనం అప్గ్రేడ్ చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ పీవీ వచ్చేసి 1,500, ఇక్కడ 100 పీవీ అనేది క్యాల్కులేట్ జరుగుతుంది. 1,50,000 వరకు వారానికి తీసుకోవచ్చు, అంటే పర్ మంత్ వచ్చేసి 6 లాక్ వరకు తీసుకోవచ్చు అండి. ఇందులో మనం ఏ రింగ్ కావాలంటే ఆ రింగ్ సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు, తారా 1, తారా 2, తారా 3 అని. ఇకపోతే ఇక్కడ ఇన్సెంటివ్స్ చూస్తే మరి కాస్త బడ్డీ తక్కువ ఉంటుంది. టీమ్ ఏలో 6 అదర్స్లో 6 వస్తే చాలు, మళ్ళీ ఫీల్డ్ ఆఫీసర్ మళ్ళీ ఇన్సెంటివ్ ఒక వాచ్. అలాగే ఫీల్డ్ ఆఫీసర్స్ ఏలో 5, బీలో 5 వస్తే అప్పుడు ఆర్గనైజర్ 10,000 రూపీస్ ఇన్సెంటివ్. అలాగే ఆర్గనైజర్లు ఏలో 4, అదర్స్లో 4 వస్తే డెవలప్మెంట్ ఆఫీసర్ మళ్ళీ 50,000 రూపాయలు ఇన్సెంటివ్. ఏలో 3, అదర్స్లో 3 డెవలప్మెంట్ ఆఫీసర్లు వస్తే ఏరియా మేనేజర్ మళ్ళీ 1 లాక్ రూపీ. ఏరియా మేనేజర్ ఏలో 2, అదర్స్లో 2 వస్తే రీజనల్ మేనేజర్ మళ్ళీ 3 లాక్ రూపీ ఇన్సెంటివ్. రీజనల్ మేనేజర్ ఏలో 2, అదర్స్లో 2 వస్తే చాలు, టీమ్ జనరల్ మేనేజర్ మళ్ళీ 20 లాక్ రూపీస్ ఇన్సెంటివ్. టోటల్గా మనం చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ 24,60,000 రూపాయలు మళ్ళీ ఇక్కడ ఇన్సెంటివ్ రూపంలో తీసుకోవడానికి ఛాన్స్ ఉంది, విత్ వారానికి 1,50,000 ఆదాయంతో పాటు. ఇక ఫైనల్ ప్రొడక్ట్ వద్దామండి, ఇది డ్రీమ్ సేల్స్మెన్. దీనికి టోటల్ అన్ని డిఫరెంట్, దిస్ ఈజ్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు. ఎందుకు ఫ్యూచర్ అంటే ఇందులో 6 పీవీ కంప్లీట్ చేసిన డిజైర్ సేల్స్మెన్ మాత్రమే ఇందులోకి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, అది ఎలిజిబుల్ అయిన తర్వాత దీంట్లో వచ్చే బెనిఫిట్ ఒక్కసారి మీరు చూస్తే మీకు ఒక వండర్లా అనిపిస్తుంది. ఏంటి ఆ వండర్ అంటే, ఒక పీవీకి 7,500 వస్తుంది, 100 పీవీ క్యాల్కులేషన్ జరుగుతుంది, 7,50,000 రూపాయలు, 7,50,000 రూపీస్ పర్ వీక్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అంటే 1 మంత్కి వచ్చి ఇక్కడ 30 లాక్ పర్ మంత్ తీసుకోవచ్చు. మీ ఇన్కమ్ ఫస్ట్ 1,60,000 పర్ మంత్ నుంచి 30 లాక్ పర్ మంత్ తీసుకోవడానికి, అంటే టోటల్గా 4 ఇంట్లో మనం క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే 40,80,000 వరకు మనకు ఇన్కమ్ రూపంలో తీసుకోవచ్చు. అంత ఛాన్స్ ఇందులో ఉంది. జస్ట్ 1,97,600 రూపాయలు ప్రొడక్ట్తో మనం వారానికే 7,50,000 రూపాయలు ఆదాయం తీసుకోవచ్చు. ఓకే, దీంట్లో ఇన్సెంటివ్స్ ఒకసారి చెక్ చేసినట్లయితే ఇక్కడ వచ్చే ఇన్సెంటివ్ చూసుకున్నట్లయితే 30 పీవీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇక్కడ 50,000 రూపీస్ ఫస్ట్ ఇన్సెంటివ్ 50,000 వస్తుందండి. టీమ్ మేనేజర్ అని ఒక క్యాడర్తో ఒక 50,000 ఇన్సెంటివ్ ఇస్తుంది. అలాగే 30 పీవీ కంప్లీట్ చేసిన టీమ్ మేనేజర్లు ఏలో 5, అదర్స్లో 5 వస్తే ప్లానింగ్ మేనేజర్ అంటూ ఒక 2 లాక్ రూపీ ఇన్సెంటివ్ చొప్పున మనకి చెక్ రూపంలో ఇస్తారు. అది ఫారెన్ ట్రిప్ కోసం మనం యూజ్ చేసుకోవడానికి అని చెప్పారు కంపెనీ. మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోవచ్చు. అలాగే ఏలో 3 ప్లానింగ్ మేనేజరు, అలాగే ఏలో 4 ప్లానింగ్ మేనేజర్, బీలో అండ్ సీలో కలిపి 4 ప్లానింగ్ మేనేజర్స్ ఉంటే బిజినెస్ సపోర్ట్ మేనేజర్తో మీకు ఒక ప్రమోషను, అలాగే 10 లాక్ రూపీ ఇన్సెంటివ్. ఎప్పుడైతే బిజినెస్ సపోర్ట్ మేనేజర్లు ఏలో 3, అలాగే బి ప్లస్ సిలో 3 తీసుకున్నట్లయితే మనం చేయగలిగినట్లయితే జోనల్ మేనేజర్గా ఉంటాము, 25 లాక్ రూపీ ఇన్సెంటివ్ అనేది విత్ జిఎస్టి కటింగ్ చెక్ రూపంలో మనకి ఇస్తాము. ఇంకా ఫైనల్ కేటగిరీ చేరుకున్నాము,
ఏలో ఇద్దరు జోనల్ మేనేజర్ని, బిలో ప్లస్ సిలో కలిపి ఇద్దరు జోనల్ మేనేజర్లు చేయగలిగినట్లయితే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనే ఒక క్యాడర్తో 1 కోటి రూపీ ఇన్సెంటివ్ మనకి చెక్ రూపంలో అందిస్తారు. మనం ఫ్లాట్ తీసుకుంటామా ఏం తీసుకుంటామో అనే ఇష్టం. ఈ ఇక్కడ వారానికి 30, అదే నెలకి 30 లక్షల ఆదాయంతో పాటు 1 కోటి 37 లక్షల వరకు ఇక్కడ ఇన్సెంటివ్స్ ఓన్లీ ఒక తీర్థం నెక్లెస్ నుండి తీసుకోవడానికి అద్భుతమైన ప్లాట్ఫామ్. కానీ దీనికి మనం పని చేయవలసిందల్లా కేవలం సిల్వర్ సేల్స్ మ్యాన్ ఉన్నటువంటి టీం ఏదైతే ఉందో వాళ్ళు మల్టిప్లై చేసుకుంటూ మల్టిప్లై చేసుకుంటూ ఫోర్త్ ఐటెం బుక్ చేసుకునే వరకు చేయగలిగితే మీ ఇన్కమ్ ఆపేవాడు బ్రహ్మ వచ్చిన ఆపలేదు. అలాంటి సిస్టమ్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయబడ్డది. మనకి అంత ఛాన్స్ ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి కంపెనీలో ఉండటం అనేది ఒక అద్భుతమైన వరం అని చెప్పాలి. ప్రపంచంలో 7 వింతలతో పాటు మనకి శ్రీకారం అనేది 8వ వింత అని చెప్పొచ్చండి. అంత బాగా డిజైన్ చేశారు ఈ కంపెనీ. ఈ కంపెనీతో నా అనుబంధం 5 సంవత్సరాల బట్టి కొనసాగుతుంది. ఇప్పటికీ ఎలాంటి రాజీ లేకుండా ఏకైక కంపెనీలో పనిచేస్తూ లక్షలాది రూపాయలు సంపాదించిన వ్యక్తిగా మీతో మాట్లాడుతున్నాను. ఇక మనం ఒక్కసారి ఈ పొటెన్షియల్ అంతా చూసుకున్నట్లయితే మనం ఎవ్రీ మంత్ మన కమిషన్స్ రూపంలో ఓన్లీ సిల్వర్ సేల్స్ మెన్లో 160,000, గోల్డెన్ సేల్స్ మెన్లో 3,60,000, డిజైర్ సేల్స్ మెన్లో 6 లక్షలు, డ్రీమ్ సేల్స్ మెన్లో 30 లక్షల వరకు తీసుకుంటాము. అంటే పర్ మంత్ 40,80,000 వరకు మనము ఎవ్రీ మంత్ ఇన్కమ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఇన్సెంటివ్స్ 1 టైం వచ్చినా సరే సిల్వర్ సేల్స్ మెన్లో 24,60,000, గోల్డెన్ సేల్స్ మెన్లో 24,60,000, డిజైర్ సేల్స్ మెన్లో 24,60,000, డ్రీమ్ సేల్స్ మెన్లో 1,37,50,000 వరకు, అంటే టోటల్ ఇన్సెంటివ్ మనం క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే 2,11,30,000 ఇన్కమ్ అనేది ఇన్సెంటివ్ రూపంలోనే మనం పొందొచ్చు. మీరు కరెక్ట్గా ప్లాన్ చేశారనుకోండి. ఇందాక నేను చెప్పిన టేబుల్ ఏదైతే ఉందో 11 వీక్స్ టేబుల్, ఆ టేబుల్ ప్రకారమే మీరు కంప్లీట్ చేయగలిగితే జస్ట్ 36 వీక్లో మీరు కంప్లీట్ చేయొచ్చు. 9 నెలల కాలంలో మీరు కంప్లీట్ చేయొచ్చు. ఎవ్రీ వీక్ వన్స్ పని చేస్తే, ఎవ్రీ డే అని అవసరం లేదు, ఎవ్రీ వీక్ వన్స్ పని చేయండి. వారానికి ఒక్కరు చొప్పున మీ తరఫున వచ్చే టీం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డూప్లికేట్ చేయగలిగేటట్లు మీరు ప్లాన్ చేస్తే మీకు వచ్చే ఇన్సెంటివ్ చెప్తున్నాను నేను. ఇన్కమ్ పక్కన పెట్టండి, మీరు 2,11,00,000 పైన తీసుకోవచ్చు. 1 సంవత్సర కాలంలో మీరు ప్లాన్ చేసుకోగలిగినట్లయితే మీ ఇన్కమ్ని జనరేషన్ టు జనరేషన్ మీ పిల్లల తరాలకి కూడా ఈ ఇన్కమ్ ఇవ్వచ్చు. అలాగే మీ ఇన్సెంటివ్తోనే మీకు కావాల్సిన గోల్స్ డ్రీమ్స్ అన్ని ఫిల్ చేసుకోవచ్చు. అంత ఎక్స్ట్రాడినరీ ప్లాన్ని ఈ కంపెనీ మనకు అందిస్తుంది. ఇలాంటి మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఒక్కసారి ఈ బిజినెస్ అనేది మళ్ళీ ఒక్కసారి కూలంకషంగా చూసుకున్నట్లయితే ఈ కంపెనీకి ఉన్నటువంటి అడ్వాంటేజు, ఆల్రెడీ ఈ కంపెనీ 2012లోనే చిట్ ఫండ్ కంపెనీని ఒకటి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, చిట్ ఫండ్ కంపెనీ, అది శ్రీకారిల్ పేరుతోనే శ్రీకారిల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అనే పేరుతో 2012లోనే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసి దగ్గర దగ్గర 4-5 లక్షల మంది చిట్ ఫండ్ సబ్స్క్రైబర్లు 28 రాష్ట్రాలలో పనిచేస్తూ అందులో నేను కూడా ఒక సభ్యుడిని, ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ కేడర్ వరకు చేరుకుని అందులో కూడా సంపాదిస్తూ మరొక ప్రాజెక్టులో పోయి ఇందులో ఇంక్లూడింగ్ అయ్యి ఇక్కడ కూడా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసి ఇక్కడ కూడా అదే క్యాడర్కి చేరుకోగలిగాను జస్ట్ 1 ఇయర్లో. ఇక తర్వాత గోల్డెన్, ఇక్కడ సెకండ్ ఒకసారి పాయింట్ గమనించినట్లయితే డైమండ్ గోల్డ్ జ్యువెలరీ అనేది ఎప్పటికీ కూడా గ్రోయింగ్ ఉన్నది. మార్కెట్లో ఎక్స్పైరీ డేట్ లేదు, ఇంక్రీజింగ్ ఉన్న ప్రొడక్ట్. ఇవాళ మనం ఈ సంవత్సరం కొన్నాము, తర్వాత 3 సంవత్సరాల తర్వాత చూసుకున్నట్లయితే ఇవాళ 10,000 రూపాయలతో కొన్న ప్రొడక్ట్ 14,000, 15,000 చేరుకుంటుంది. దీంట్లో డిస్క్రీజింగ్ అయ్యేటటువంటి ఛాన్స్ లేదు, ఎక్స్పైరీ డేట్ లేదు, ప్రొడక్ట్ డిమాండ్ ఉందన్నమాట. అది ఇక్కడ మనకి అడ్వాంటేజ్. ఇకపోతే ఎక్కడైనా మీరు రీసేల్ చేయొచ్చు, కంపెనీకి కూడా ఛాన్స్ ఉంది, కంపెనీకి రిటర్న్ చేసి డబ్బులు తీసుకోవచ్చు. ఇక వాల్యూ అనేది ఎప్పటికీ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఇబ్బంది లేదు. ఇక్కడ లీగల్గా అన్నీ ఉన్నాయి అంశాలన్నీ, వచ్చే ఇన్సెంటివ్స్ అంతా కూడా బిజినెస్ ఎలా జరిగితే అలా మనకు వస్తుంది. ఇట్లా స్కీమ్లు స్కామ్లు అలాంటివి ఇక్కడ ఏమి లేవు. టర్మ్స్ కండిషన్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఎనీ ఇండియన్ సిటిజన్, 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క భారతీయ పౌరులు మనం ఇక్కడ పనిచేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు.
చదువు అనేది ఉండాలి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అనేది చదువుకి ఆధారపడింది కాబట్టి ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు అయితే ఇంకా బాగా గ్రో అవుతారనేది కంపెనీ ఉద్దేశము. ఇక ప్రూఫ్ అనేది నేము, అడ్రస్, పాన్ కార్డు, మొబైల్ నెంబరు, నామినీ, అలాగే బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనం ఇందులో ఇంక్లూడింగ్ చేసి కేవైసీ ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక తర్వాత కస్టమర్ ఆర్డర్ చేసే ముందు 30% అనేది ఫస్ట్ జమ చేయాల్సిన అవసరం అయితే కంపెనీ చెప్తా ఉంది. 1200తో కూడా మనకి చాయిస్ అనేది మనకి రీసెంట్గా లాంచ్ చేశారు. ఇక ఆర్నమెంట్ ఒకసారి బుక్ చేసిన తర్వాత వస్తే ఆర్నమెంటే తీసుకోవాలి, తర్వాత మీరు రిటర్న్ చేసి క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. కానీ ముందే నాకు ఆర్నమెంట్ పంపించడం వద్దు, నాకు రిటర్న్ క్యాష్ ఇచ్చేసేయండి అంటే ఎక్కడా కూడా రాదు. మన కంపెనీ కూడా అదే రూల్లో పాటిస్తుంది అన్నమాట. వస్తువుకి జమ చేస్తున్న డబ్బులు మీరు వస్తువే తీసుకోవాల్సిందిగా కంపెనీ మనకి తెలియజేస్తుంది. ఇక రేటు విషయానికి వస్తే మార్కెట్లో ఏదైతే ధర ఉంటుందో, అంటే ఇవాళ మనం బుక్ చేసినప్పుడు ఆ రోజు ధర ఎంత ఉందో ఆ ధర మాత్రమే చెల్లించాలి. అదరు ఆ రోజు 200 తక్కువ ఉందనుకోండి ఆ 200 తగ్గించే తీసుకుంటారు, లేదా అంతకంటే ఎక్కువ ఉందనుకోండి ఆ ధరే తీసుకుంటారు. ఎలాగైతే అలాగ మార్కెట్ వాల్యూని బట్టే వీళ్ళు అమ్మటం జరుగుతుంది. ఇక మనం వచ్చే బిజినెస్ లో ఇన్కమ్ ఎలాగిస్తారంటే మనకు సేల్స్ అయిన ఆఫ్టరే మనకి అకౌంట్లోకి వస్తాయి. వారానికి ఒకసారి కౌంట్ చేస్తారు, ఎవ్రీ వెన్స్డే ప్రతి బుధవారం కౌంట్లోకి వస్తాయి, ఎవ్రీ ఫ్రైడే టు మండే మన అకౌంట్కి జమ చేయడం జరుగుతుంది. వస్తువుకి సరిపడా సగం అమౌంట్ వస్తువుకి, అలాగే మిగతా డబ్బులు అకౌంట్కి. ఫస్ట్ చెప్పుకున్నాం కదా 1200తో స్టార్ట్ అయితే ఎలా ఉంటుందో, అది ఆ విధంగా. ఇక మనం వర్క్ చేసే విషయంలో కంపెనీ ఎలాంటి రూల్ ఇచ్చిందో, అంటే 1 to 10 గ్రూప్స్ మనం మెయింటైన్ చేయమని, అలాగే ఆ గ్రూప్స్ అన్ని కూడా ఫ్రాంచైజర్స్ మోడల్లోనే చేసుకునే విధంగా డిజైన్ చేసింది. మనమే యాక్టివ్గా 100 మందిని, 200 మందిని, 400 మంది చేస్తే మనకి అంత గ్రోయింగ్ కూడా రాదనేది కంపెనీ ఉద్దేశము. అందరూ కలిసికట్టుగా పనిచేసుకుంటే ఎలాంటి విజయమైనా సాధించవచ్చు అనేది కంపెనీ తెలియజేస్తుంది. ఇది మై డియర్ ఫ్రెండ్స్, అలాగే మై డియర్ బిజినెస్ లీడర్స్, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సిస్టమ్ని ఇంత బాగా లాస్ట్ వరకు పరిపూర్ణంగా విన్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఎవరైనా స్టార్టప్ కాని వ్యక్తులు ఉంటే రేపు ఎల్లుండి అని వాయిదాలు వేయకుండా స్టార్ట్ టుడే, ఇప్పుడే స్టార్ట్ చేయండి. మీ యొక్క ఎవరైతే మీకు అవకాశం కల్పించి మీటింగ్ అటెండ్ చేశారో ఈ వాళ్ళతో డిస్కస్ చేసి ఇమీడియట్లీ వర్క్ స్టార్ట్ చేసి మంచి ఆదాయం అనేది ప్రతి ఒక్కరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్యాక్ టు ద టీమ్ మెంబర్స్. ఓకే అండి, మీకు ఎనీ డౌట్స్ ఉంటే మీ యొక్క డౌట్స్ని అడిగి క్లారిటీ తీసుకోండి. ఒక